స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుక బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్య అంశాలు. సోలాపూర్ పద్మకన్య ప్రీతి వెంకటేష్ కైరంకొండ, ఈమెకు వచ్చింది కోటి రూపాయల ఉద్యోగం ఆఫర్. ఇంత ఉన్నత శిఖరంపై ఆమె ఎలా చేరిందో చూద్దాం. స్వరాంజలి వారి స్పెషల్ రిపోర్ట్. గురు పౌర్ణిమ సందర్భంగా ఆయా చోటుల్లో విశేష మహాపూజల ఏర్పాటు. కొద్దిపాటి భక్తుల హాజరులో నెరవేరిన కార్యక్రమాలు. మరియు వార్డు నంబర్ 19 దేశాయి నగర్ లో పాము కాటుకు గురైన 4 సంవత్సరాల అబ్బాయి. ఆ పరిసరమంతా ఏర్పడ్డ కలవరం. ఇప్పుడు వివరంగా వార్తల్లోకి. సోలాపూర్ షహర్ కాంగ్రెస్ కమిటీ వారి తరఫున లోక్మాన్య తిలక్ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టారు. సోలాపూర్ షహర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి తరఫున లోక్మాన్య బాల్ గంగాధర్ తిలక్ వీరి జయంతి సందర్భంగా తిలక్ చౌక్ ఇక్కడి వారి పూర్ణాకృతి విగ్రహానికి నగర అధ్యక్షులు ప్రకాష్ వాలే వీరి చేతుల మేరగా పుష్పహారం అర్పించి అభివాదన చేయడం జరిగింది. ఈ సమయంలో కార్యాధ్యక్షులు మనోజ్ ఎల్గుల్వార్, మహిళా అధ్యక్ష హేమత ఇచిన్చోల్కర్, ఎంగ బ్రిగేడ్ అధ్యక్ష సుదీప్ సాకోతే, అంబాదాస్ గుత్తికొండ, భీమాశంకర్ టేకాలే, సునీల్ రసాళే, దీనానాథ్ షేకే, రాహుల్ వర్దా, తిరుపతి పరికిపండ్ల, ప్రమీలా తుప్లౌండే, పశుపతి మాషా, చక్రపాణి గజ్జం, చేత్మల్ గోయల్, సునీల్ వట్కర్, వినాయక్ అల్లే, సుశీల్ బన్పట్టే, రాహుల్ గోయల్, వివేక్ కన్నా, నూర్ అహ్మద్ నాల్వర్, విడి గాయక్వాడ్, శ్రీకాంత్ దాస్రి, శోభా బోబే, ముమ్తాజ్ తాంబోళి, బసంతి సావుంకే, నీతా బన్సోడే, సురేఖ గాడ్గే, దత్తాత్రేయ నామ్కర్, పండిత్ గణేష్కర్, చందాతాయి కాళే, జగదేవి కదమ్, రంజనా ఇర్కర్, శక్తి కటక్దోండ్, నారాయణ్ డోయిజోడే, ఆనంద్ డోయిజోడే, సోపాన్ థొరత్, మునీరాబి షేక్ వీరితో పాటు పదాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం వారి విరోధంలో కార్మికుల ప్రశ్న కోసం సిటు వారి తరఫున ఆందోళన చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వారి సంరక్షణ క్షేత్రంలోని కార్మికులపై ఏ బంధనాలు అయితే వేసే ప్రయత్నం చేస్తున్నారో వాటి విరోధంలో నిషేధ రోజుగా శుక్రవారం నాడు జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా పూనం గేట్ ఇక్కడ మార్క్స్వాది కమ్యూనిస్ట్ పక్షం వారి తరఫున కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి విరోధంలో సిటు యొక్క ఎంఎస్ షేక్ వీరి నేతృత్వంలో ఆందోళన చేపట్టబడింది. సంరక్షణ క్షేత్రంలోని ఆయుధ కార్ఖానాల యొక్క నిగమీకరణ మరియు ప్రైవేటీకరణ చేసే కేంద్ర ప్రభుత్వం యొక్క గేమ్ ఉన్నప్పటికీ ఆ విషయం వల్ల అక్కడి కర్మచారులు పనిలేని వారు అవుతారు. అలాగే వారి యొక్క అధికారం కూడా మునుగుతుంది. అందుకని ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టబడింది. దేశంలో సంరక్షణ ఖాతా యొక్క భౌమత్వం నిలిపిపెట్టేందుకు అధ్యాదేశం వెంటనే ఆపాలి లేదా తీవ్రమైన ఆందోళన చేయబడును అంటూ ఈ పిలుపును ఎంఎస్ షేక్ వీరు ప్రసార మాధ్యమంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. त्या उत्पादन क्षेत्रातील 41 फॅक्टरीचं खासगीकरण करण्याचा त्यांनी घाट घातलेला आहे. या क्षेत्रामधील जवळपास 80,000 कामगार आणि कर्मचारी हे 8 जुलैला संपावर जाण्याचा निर्णय घेतलेले होते. त्यावेळेला नरेंद्र मोदी यांनी एक कायदा आणला आणि त्या कायद्यान्वये अत्यावश्यक कायदा म्हणून त्याच्यामध्ये जे कोणी संपावर जातील त्यांना 10,000 रुपये दंड किंवा 1 वर्षाचा कारावास किंवा दोन्ही शिक्षा देण्याचा कायदा त्यांनी त्या ठिकाणी अंमलात आणला. फक्त इतकंच केलं नाही तर केंद्र सरकारकडे हे अधिकार ठेवले हा कायदा पुढं सुद्धा वाढवून देण्याचं त्यांनी त्याच्यामध्ये प्रावधान केलेलं आहे. ఈ ఆందోళన చేస్తున్నప్పుడు పోలీస్ వారు ఆ ఆందోళనకర్తలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో మోదీ ప్రభుత్వం విరోధంలో సిటు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పక్షం వారి పదాధికారులు మరియు కార్యకర్తలు ఎంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ వేదాంత స్వరాజ్య సంఘం బౌద్ధేశ సంస్థ వారి తరఫున గురు పౌర్ణిమ సందర్భంగా ఆరోగ్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కల్కోట్ రోడ్ పైన గాంధీనగర్ ఇక్కడి జోపడపట్టి క్రమాంకం 7 ఇక్కడ శ్రీ వేదాంత స్వరాజ్య సంఘం బహుద్దేశీయ సంస్థ వారి తరఫున గురు పౌర్ణిమ సందర్భంగా లోక కళ్యాణార్థం ఉచితంగా ఆరోగ్య శిబిరం మరియు రక్తదాన శిబిరం యొక్క ఏర్పాటు శుక్రవారం నాడు చేశారు. కరోనా మహమ్మారి వలన అంతటా
రక్తం యొక్క కొరత ఏర్పడుతూ ఉన్నది. అందుకని ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నట్టు ఇక్కడ చెప్పారు. ఈ ప్రసంగంలో వివిధ తజ్ఞులు డాక్టర్లు ఆ పరిసరంలోని ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. అలాగే షుగర్ పరీక్షలు చేసి వారికి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రసంగంలో మల్లికార్జున్ కళవాల్ మహారాజ్, రవీంద్ర శ్రీపతి పంతులు, నరేంద్ర అళవాల్, నాగేష్ కగు, వెంకటేష్ కగు, నరసింహ కందికట్ల, మల్లేశం శ్రీరామ్, శ్రీనివాస్ మేడం, అరవింద జిల్లా, వీరితో పాటు శ్రీ వేదాంత బహుదేశ సంస్థ వారి పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమయంలో సంజీవ్ని ల్యాబ్ వీరి సహకారంతో షుగర్ పరీక్షలు కూడా చేయబడ్డాయి. అలాగే అక్షయ్ బ్లడ్ బ్యాంక్ వారి తరఫున రక్తదాన శిబిరం యొక్క రక్త సంకలన చేయడం జరిగింది. ఈవేళ శ్రీ వేదాంత బహుదేశ సంస్థ వారి పదాధికారులు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో అని వివరించి చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ప్రతిస్పందన లభించింది. సీమ పెరిగింపు భాగం కోసం ఎక్కువ నిధి ఉపలబ్ధం చేసిస్తాం అంటూ శివసేన వారి పురుషోత్తం బర్డే వీరు అన్నారు. రాబోయే మహాపాలిక వారి విషయం సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తథా శివసేన పక్ష ప్రముఖులు ఉద్ధవ్ ఠాక్రే వీరి ఆదేశానుసారం మొత్తం సోలాపూర్లో ఆ యొక్క నగర జిల్లాల్లో శివ సంపర్క అభియానం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బయటక సమావేశాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ బయటక సమావేశంలో అందరి శివ సైనికుల వరకు చేరి పక్షం పెరిగింపు కోసం, అలాగే శివసేన వారి ఆలోచనలు వారికి తెలిసేటట్టు చేసి వారికి మార్గదర్శనలు మరియు సూచనలు అందివ్వబడుతూ ఉన్నాయి. నగరంలోని ప్రభాగం నంబర్ 6 ఇక్కడ శివసేన యొక్క జిల్లా ప్రముఖులు పురుషోత్తం బర్డే, నగర సేవక్ తథా గ్రామీణ జిల్లా ప్రముఖ్ గణేష్ వాన్కర్, నగర ప్రముఖులు గురుషన్ దుత్తెర్గావ్కర్, ఉప జిల్లా ప్రముఖులు ప్రతాప్ చవాణ్, విద్యార్థి సేన జిల్లా సంఘటక్ లహు గాయక్వాడ్, యువ సేన యొక్క విఠల్ వాన్కర్ మొదలగు ప్రముఖుల మధ్యన ఈ యొక్క బయటక సమావేశం నెరవేరింది. ఇక ముందు ఈ సీమ పెరిగింపు భాగం వికాసం నుండి దూరంగా ఉండదు. సమయం వస్తే రాజ్యం యొక్క ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరియు నగర వికాస మంత్రి ఏక్నాథ్ ఖడ్సే వీరి సమవేతంగా నగర సేవకుల యొక్క బయటక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిధిని కేటాయించే వ్యవస్థ కూడా చెయ్యబడును అంటూ ఆశ్వాసన ఈ సమయంలో జిల్లా ప్రముఖులు పురుషోత్తం బర్డే వీరు ఇచ్చారు. शिवसेनेचे जुवार निवडून गेलेले, त्यांचं चारित्र्य कसं आहे, ते कशा पद्धतीने वागतात, हे सगळं तुम्हाला माहिती आहे. हा बालेकिल्ला आहे, दादा सांगते चार नगर सेवक. मी तर म्हणतो वार्डाच्या इथनं देवापर्यंत इथंच 8 नगर सेवक आपले शिवसेनेचे निवडून येतात, कारण इथले 4 पकडले आणि आमच्याकडचे 4, माझ्या इथे मी 4 नगर सेवक आहेत शिवसेनेचे, 8 नगर सेवक आहेत. बाळ्यापट्ट्यापर्यंत जे चुकून रॉंग नंबर लागला आमच्याकडं, बसपाचे 4 आले हत्तीमुळे, 2 भरला शिवसेना. इतक नगर सेवक आणले ना, 24-25 नगर सेवक या पट्ट्यात येतात, लक्षात ठेवा. शिवसेनेची ताकद, शिवसेनेची ताकद या भागात. ही शिवसंपर्क अभियान काय आहे? आज इलेक्शन नाही, निवडणूक नाही, महापालिकेची निवडणूक अजून लांब आहे, आमदारकी अजून लांब आहे. आपले निवडून गेलेले नगर सेवक आम्ही कुणाला पडले? आमच्यावर भाजप होतो का तेव्हा? या महापालिकेची निवडणूक भाजप आपल्यावर होतं का? आपण त्यांना पाडून 4 नगर सेवक निवडून दिले. आपण काँग्रेसला पाडून 4 नगर सेवक दिले. आपण राष्ट्रवादीला पाडून 4 नगर सेवक दिले. आणि निवडून आल्यानंतर आयतं नेतृत्व घ्यायचं, आणि मालकांनी हे केले, मालकांनी ते केले, मालकांनी रस्ता दिलाय, अरे तुला मतदान धनुष्यबाणावर टाकलंय, कमलावर टाकलं नाही बाबा. राज्यभरातल्या शिवसेनेची बांधणी कशी आहे, संघटन कसं आहे? आपण पक्षप्रमुख या राज्याचे मुख्यमंत्री म्हणून काम करत असताना पक्ष संघटनेत नेमकं काय चाललंय हे जाणून घेण्यासाठी म्हणून आदरणीय उद्धव साहेबांनी राज्यातल्या सर्व जिल्हा प्रमुखांना एकत्रित करून त्यांची बैठक घेतली आणि त्यांना आदेश दिला. त्यांच्या माध्यमातून तो आदेश आपल्यापर्यंत आला. शहरामध्ये प्रत्येक प्रभागामध्ये, प्रत्येक वार्डामध्ये आणि त्याच पद्धतीनं ग्रामीण भागामध्ये वाड्या वस्त्यांवर या बैठका सुरू आहेत. या बैठकीच्या माध्यमातून शिवसेनेचा जो विचार आहे, या सरकारने केलेलं जे चांगलं कार्य आहे, ते समाजातल्या तळागाळापर्यंत पोहोचावं. రాబోయే మహానగరపాలిక యొక్క ఎన్నికల్లో శివ సైనికులు సోలాపూర్ మహానగరపాలికపై శివసేన వారి కాషాయ జెండా ఎగురవేసేందుకు అందరూ ప్రయత్నించాలి అంటూ నగర సేవక్ గణేష్ వాన్కర్ వీరు అన్నారు. ఈ సమయంలో అక్కడ హాజరైన పదాధికారులు మరియు శివసేన కార్యకర్తలు వీరందరికీ నగరాధ్యక్షులు గురుషాన్ దుత్తెర్గావ్కర్ వీరు
మహత్వమైన సూచనలు అందించారు. ఈ బైఠక సమావేశానికి శివసేన యొక్క పదాధికారులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పండిత్ వేణుగోపాల్ జిల్లా పంతులు వీరు గురు పూర్ణిమ సందర్భంగా విశేష మహాపూజ యొక్క ఏర్పాటు చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా వేదశ్రుతి ధార్మిక అనుష్ఠాన వాస్తు జ్యోతిష్ మార్గదర్శన్ కేంద్ర న్యూ పాచాపేట్ ఇక్కడ విశేష పూజ యొక్క ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ పద్మశాలి పురోహిత వైదిక జ్ఞానపీఠం యొక్క అధ్యక్షులు పురోహిత్ రత్నయాజ్ఞికి వేద బ్రహ్మశ్రీ పురస్కార్ విభూషిత్ పండిత్ వేణుగోపాల్ శ్రీనివాస్ జిల్లా పంతులు. వీరి న్యూ పాచాపేట్ సహకారీ రుగ్ణాలయ వెనకాల ఉన్న వేదశ్రుతి ధార్మిక అనుష్ఠానం వాస్తు జ్యోతిషి మార్గదర్శన కేంద్రం ఇక్కడ గురు పౌర్ణిమ సందర్భంగా విశేష మహాపూజ యొక్క ఏర్పాటు చేశారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణిమ ఉత్సవం జరుపుకోవాలి అంటూ పండిత్ వేణుగోపాల్ శ్రీనివాస్ జిల్లా పంతులు వీరు ఈ విశేష పూజ గురించి అధిక వివరణ అందించారు. आषाढ़ शुद्ध पूर्णिमा व्यास पूर्णिमा गुरु पूर्णिमा सर्व साधकांना मंगलमय शुभकामना. माणसाच्या जीवनामध्ये उद्धार होऊन मोक्ष मिळण्याकरिता जे सद्गुरूंनी आत्मज्ञान गुरु शिष्याला प्रदान करतो, शिष्याला अंधारातून तिमिराकडे प्रकाशाकडे नेण्याचा जो दिवस सद्गुरूंची संपूर्ण कृपादृष्टी प्राप्त करून घेण्याचा साध्य करून घेण्याचा हा दिवस म्हणजे गुरुपौर्णिमा आहे. या गुरुपौर्णिमेच्या निमित्त जगत कल्याणाकरिता सद्गुरूंची कृपादृष्टी प्राप्त होऊन समस्त मानवांनी आध्यात्मिक दृष्टिकोनातून आध्यात्मिकाकडे वळावं. ఈ గురు పౌర్ణిమ ఉత్సవం ప్రసంగంలో సౌ అన్నపూర్ణ వేణుగోపాల్ జిల్లా మరియు వారి చిరంజీవులు శ్రీనివాస్ వేణుగోపాల్ జిల్లా పంతులు వీరు ధార్మిక విధులను నెరవేర్చారు. ఈ సమయంలో మహాదేవ్ తుమ్మ, గోపికృష్ణ వడ్డేపల్లి, రమేష్ వల్లం, దేశీ పింటు, జక్కా తుషార్, జక్కా గోవింద్, ఎల్ది వీరితో పాటు పరిసరంలోని భక్తులు హాజరయ్యి గురు పౌర్ణిమ ఉత్సవం సందర్భంగా గురు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సమయంలో వేదశ్రుతి మార్గదర్శన కేంద్రం వారి తరఫున భక్తులకు మహాప్రసాదాన్ని పంచిపెట్టారు. భక్తులకు మహాప్రసాదం ఇచ్చారు. వార్తల్లో ప్రకటనలు. రుగ్ణసేవేసా ధ్యాస్ మనాత్ ఘేవున్ సోలాపురాత్ నవ్యానేత్ సురూ ఝాలేలే మితాంక్షు హాస్పిటల్ స్త్రీరోగ్ వ ప్రసూతి శాస్త్ర బాలరోగ్ नेत्ररोग सर्जरी वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्सरे सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्ररोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा. मितांशु हॉस्पिटल, प्लॉट नंबर 261, पाचापेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93 70 18 15 55. गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम आमच्या येथे सीसीटीव्ही सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कंप्यूटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, सीसीटीव्ही केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम. तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध. आता पैशांची चिंता नको. विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय. नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमौलीमध्येच उपलब्ध.
ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात. आमचा पत्ता गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ श्रीराम मंदिराजवळ सोलापूर. वेबसाईट www.gurumaulitelecom.com. संपर्क सुनील अडकी, मोबाईल नंबर 9326 1668, फोन नंबर 0217272068. గాయపడ్డా ఒక అడవి పిల్లికి సర్పమిత్రుడు ఢేకళే వీరు ఆ యొక్క వన విభాగానికి పిల్లిని అప్పజెప్పాడు. మోహో తాలూకాలోని కాంతి బుటుక్ దేశ్ముఖ్ ప్రశాల ఇక్కడ ఒక అడవి పిల్లి గాయపడ్డ అవస్థలో ఉన్నట్టు వివరణ అందగానే సర్పమిత్రులు జ్యోతిబా ఢేకళే వీరు ఆ గాయపడ్డ పిల్లిని వన విభాగం అధికారుల అదుపులోకి చేర్చారు. ఈ అడవి జాతి పిల్లి మాంసాహారం మరియు నిశాచరుగా ఉన్నప్పటికీ రంగు నల్లగా ఉంటుంది. ఒంటిపై ఆ పిల్లికి ఒత్తుగా నలుపు కేశాలు ఉంటాయి. శరీరం అంతగానే తోక కూడా పెద్దగా ఉంటుంది. ఈ ప్రాణి పండ్లు ఫలాలు అలాగే మాంసం కీటకాలు తింటుంది. ఈ అడవి పిల్లి శ్మశాన భూమిలోకి వెళ్ళి అక్కడ పాతిపెట్టిన మృతదేహాన్ని తొవ్వి తింటుంది అని కూడా చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఇలాంటి పిల్లి ఎవరి నిదర్శనానికి రాలేదు. మొదలగు వివరాలు సర్పమిత్రులు జ్యోతిబా ఢేకళే వీరు ఆ పిల్లి గురించి చెప్పారు. సర్పమిత్రుని యొక్క ఈ మంచి పని వలన ఆ అడవి పిల్లికి జీవనదానం దొరికింది. ఇది మాత్రం ఎంతో నిజం. ఈ ఊరు మంజర్ సకాలి అర్ధ తాసపూర్వీ మన కాలేజీ కాల్ అలా ఈ అసస్ ప్రాణి గోల్ని జఖ్మీ అవస్థ జాగ్రత్త స్పాట్లో గెలో అసలు లక్షాలి ఊరు మంజర్ అని జఖ్మీ అవస్థ त्यावेस काही शिक्षकांच्या मदतीने रेस्क्यू करण्यात आलेला आहे आणि ह्याला आता थोडं म्हणजे इलाज वगैरे करून फॉरेस्टच्या हातात देण्यात येईल. काय इलाज करण्यात येईल प्रकार काय का उपचार काय जे फर्स्ट एड असेल तेच नॉर्मली इंजेक्शन वगैरे करून हे ते फॉरेस्ट फॉरेस्ट विभागाला देणार. मग तिने काय करतील ह्याचं फॉरेस्ट रिलीज करून देणार परत. बर रिकवर झाले की रिलीज करून देणार. प्रभागम नंबर 19 देसाई नगर इकडे ఒక 4 సంవత్సరాల అబ్బాయి పాము కాటుకు గురయ్యి మృతి చెందాడు. వార్డు నంబర్ 19లోని దేశాయి నగర్ ఇక్కడ పాము కాటేసినందువల్ల ఒక 4 సంవత్సరాల అబ్బాయి మృతి చెందాడు. అందువలన ఆ పరిసరంలో ఎంతో బాధతో కూడిన వాతావరణం ఏర్పడింది. ఆ పరిసరంలోని మహిళలు ఈ విషయంపై లక్ష్యాన్ని కేంద్రీకరిస్తూ ఆ చోట వెంటనే పరిశుభ్ర పనులు చేపట్టాలి అంటూ ప్రశాసనం వారిని నిలదీశారు. కొన్ని చోటుల్లో సార్వజనిక వీధి దీపాలు లేవు, ఉన్నా అవి వెలగవు, వెలుతురు తక్కువ. వర్షాకాలం వల్ల ఆయా చోటుల్లో గడ్డి పెరిగింది. అలా గడ్డి పెరిగినందువల్ల అందులో పాములు ఉంటున్నాయి. అందువల్లే ఈ రోజు ఈ అబ్బాయి మృతి చెందాడు. అయితే ప్రశాసనం వారు ఈ విషయాలపై వెంటనే లక్ష్యాన్ని కేంద్రీకరించి ఇక్కడ పరిశుభ్ర పనులు అలాగే వీధి దీపాన పనులు వెంటనే చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో మహిళలు వివరణ అందిస్తూ నగర సేవకుల నిష్క్రియ పనుల గురించి ఆరోపించారు. प्रभाग 19 लतारेंद्रिय बोलते. आमच्या इथं नगरसेवकांना आम्ही वारंवार गेलो, त्यांना सांगितलं की स्वच्छता करा, इथं लाईटचं खांब नाही, लाईट लावा. त्यांनी आमच्याकडे दुर्लक्ष केलं. 4 महिने झालं त्याच्यावर इलेक्शन होऊन, 4.5 वर्ष झालं त्यांनी येत नाहीत, बघत नाहीत. आम्ही वारंवार जाऊनसुद्धा त्यांनी आले नाहीत, बघितले नाहीत. या कारणाने अडचणी झाडंझुडपं भरपूर असल्यामुळं आमच्या शेजारचं बाळ बाहेर आलं, 4 वर्षाचं बाळ आहे. त्यांना बाहेर येतं सापानी चावलं. चावल्यानंतर आम्ही रुग्णालय हॉस्पिटलला त्यांना शिफ्ट केलं. त्यांचं शिफ्ट केल्यानंतर तिथं 35,000 बिल घेतला त्या गरीबांना, की त्यांची भरण्याची ताकद नाही. मग नगरसेवकला मी फोन केले तर नगरसेवक म्हणते मी काय करू त्या गोष्टीला, मी मदत करू शकत नाही. नगरसेवकांनं हे उत्तर मिळालं. त्याच्यानंतर आम्ही बाळाला डिस्चार्ज घेतलं. त्या हॉस्पिटलमधले डॉक्टर म्हणले की मार्कंडा हॉस्पिटलमधनं बाळा डिस्चार्ज घ्या म्हणले, त्यांनी सिव्हिलला शिफ्ट करा. आम्ही बाळ तिथून घेतला आणि डिस्चार्ज घेतल्यावर आम्ही सिव्हिल हॉस्पिटलला आलो. तिथून बाबा मिस्त्रीला फोन केले, त्यांनी आले तिथं. आल्यानंतर सिव्हिलचे कर्मचारी आले आणि आल्या ते डॉक्टर म्हणले की ऑक्सिजन चालू होतं, तरी त्यांनी म्हणले की बाळ मृत्यू आहे, या बाळाचं प्रेत आहे, तुम्हाला बाळ आहे म्हणून कुणी सांगितलं? ते डॉक्टर आलेत का तुमच्याबरोबर रुग्णालयाचे? नाही म्हणताना आम्ही सिव्हिलला आज बाळाचं PM करण्यासाठी काल मृत्यू दिलेला आहे आणि कामाला प्रेत हातात मिळालेली नाही. आम्ही आयुक्ताकडे आलेलो आहे मदत मागण्यासाठी. तर आता आयुक्तालयाची साहेबांची मीटिंग आहे, आता तुम्ही भेटू शकत नाही म्हणतात. खाली उभेटायचं. नगरसेवक म्हणतात आयुक्ताकडे जाऊ. आयुक्त म्हणते
तुम्ही तिकडे बघून घ्या, आम्ही मागायचं नाही आहे कोणाला। ज्यावेळी इलेक्शन असते तेव्हा महानगरपालिकेचे सगळ्यांचे चेहरे समोर येतात। तुम्ही इलेक्शन लढायला तुम्ही येत आहे, आता न्याय मागाय तुमच्याकडे, तर तुमची मीटिंग बघताय। आज ही आई आलेली, आईला बाळाचा मृत्यू तिथं शिविलमध्ये पडलेलं आहे, बाळ मेलेल्या अवस्थेमध्ये। आज आई इथं आहे, त्यांना मदतीसाठी कुणी धावून येत नाही, कुठला नगरसेवक येत नाही, कुठलं न्याय करणारे कुठलं पोलीस कुणी येत नाही आहे। आम्ही आई चालायचं इथं आलो। आपली मागणी काय आहे शासनाकडे? आम्हाला न्याय मिळा आहे आई वडिलांना। जे कारणीभूत आहे ते आमच्या इथले नगरसेवक आहेत, देसाईनगरचे नगरसेवक कारणीभूत आहे त्या बाळाच्या मृत्यूला। మొత్తానికి జరిగిన ఈ ఘటన అందరికీ కలవరం లేపింది. ప్రభాగం నంబర్ 19లోని సత్తాధారి భాజపా వారు అంటే నే నగర సేవకులు మా యొక్క సమస్యల గురించి తరచూ చెప్పి కూడా నిర్లక్ష్యమే చేశారు. అందువల్ల ఒక అమాయక జీవి మృతి చెందాడు. ఈ విషయం ఎంతో గాంభీర్యంగా ఉంది అంటూ ఇక్కడ మహిళలు అన్నారు. ఇప్పుడైనా ఈ విషయం గుర్తించి పరిసరం పరిశుభ్రపరచాలి, అలాగే రాబోయే కాలంలో ఇలాంటి ప్రాణఘాతకమైన ఘటనలు జరగకుండా కేర్ తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నట్టు ఈవేళ దేశాయి నగర్లోని మహిళలు అన్నారు. రోహిత్ వంగ మగ మంగళవారి 6:30 నెలా హార్ట్లా అడ్మిట్ కెలా హార్ట్లా అడ్మిట్ కెలా సదర్ ఘటన కది జరిగింది సంధ్యాకాలం మంగళవారి జరిగింది బయర్ హాలే హోతే పోర్గా హెని గరత్ సేపక్ కరత్ హోతే बाहेर घडले कधी रात्री चाळीस बाहेर मग काय झालं तेव्हा ते काय चावले कोणाला माहित नाही. तिथे गेल्यानंतर काय पण नाही, पोरग रडत होता तेवढा. मग तिथून काय केलं तुम्ही? रुग्णालयात घेऊन गेलो. मग रुग्णालयात काय झालं? त्याने काय म्हणलं नाही, काय चावले बघतो आम्ही रिपोर्ट देतो त्याच्यावर ना म्हणलं. आम्हाला रिपोर्ट दिले नाही, काय पण सांगितलं नाही त्याच्यातलं, फक्त पैसे ओढून घेतले ते. हे आणा ते आणा ते करा हे करा म्हणले तर काल 35,000 भरले तर नंतर सीला लिहून दिले तिकडे घेऊन जावा मग. पण पोरं वाढले का काय झाले ते सांगितलं. ठीक आहे, आपली मागणी काय आहे शासनाकडे? मागणी काय आपली? मागणी काय आहे? त्यांच्या आई वडिलांना मदत करावी, नाही मिळावा. సోలాపూర్ నగరంలో బీడీ కార్మికులు అలాగే మరమగ్గాల కార్మికుల కోసం సేల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి చేతుల మేరగా ప్రారంభించారు. షహర్ కాంగ్రెస్ బీడీ మరియు యంత్రమా కామ్గార్ సేల్ యొక్క కార్యాలయం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి చేతుల మేరగా చేపట్టారు. ఈవేళ కాంగ్రెస్ యొక్క జ్యేష్ఠ నేత సుధీర్ కరట్మల్, నగరాధ్యక్షులు ప్రకాష్ వాలే, వర్షా కాళే, విజయశ్రీ గాయక్వాడ్, అంబాదాస్ గుత్తికొండ, ఉద్యోగపతి అశోక్ జైన్, మనపా పరివాహన్ సదస్య తిరుపతి పరికి పండ్ల శివ గాయక్వాడ్ వీరి ప్రముఖ హాజరు ఉండెను. కార్మికుల రోజువారీ కాపాడేందుకు, కూలీలో పెరిగింపు చేసేందుకు, వారి ఇబ్బందులు తొలగించేందుకు గల్లీ నుండి ఢిల్లీ వరకు మేం పోరాడాం. కార్మికుల పిల్లల కోసం, వారి యొక్క శిక్షణ కోసం ఎన్నో కార్యాలు చేపట్టాం. అలాగే కుట్లు, సంగణక ప్రశిక్షణ, ఈ శిబిరాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే బీడీ కార్మికుల వల్లనే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చాను అంటూ ఈవేళ ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు తమ మనోగతంలో వ్యక్తపరిచారు. बीडी कामगार आणि महिला कामगार आणि यंत्रमागचे अध्यक्ष लक्ष्मीनारायण दासी त्यांचं मी मनापासून अभिनंदन करते, शुभाकांक्षा लिहू त्यांना भेटते. आणि त्यांनी खूप महत्त्वाची गोष्ट आज केली, त्यांनी म्हणजे खरटमल साहेबांना ह्या कार्यक्रमाला बोलावलं. आणि दुसरी महत्त्वाची गोष्ट म्हणजे काळे मॅडम आणि गायकवाड त्यांना बोलावलं, कारण राजकीय चळवळीसोबत सामाजिक चळवळ पण तेवढीच महत्त्वाची आहे. काळे मॅडम ज्या पद्धतीत बोलल्या की आम्ही सगळे राजकारणाकडे समाजकार्य आहे ह्याच दृष्टिकोनाने बघत असतो, त्या देखील त्यांचा भाजपा काँग्रेसचा आहे, त्यांच्या लक्षात काँग्रेस आहे, पण त्यांना समाजकार्याच्या माध्यमातून त्यांना नाव त्यांनी कमावलं. ज्या पद्धतीत त्या महिलांसाठी लढल्या आणि संघर्ष केल्या, आपला संघर्ष पण त्याचा आहे, आमच्या पण बिडी कामगार म्हणला आहे. आणि त्यांच्यामुळे आमचं जे पूर्व भाग आहे त्याच्यात प्रत्येक घरात जर चूल पेटत असेल तर ती बिडी कामगारां महिलांमुळे आज पेटते. हा जो समाज आहे काळी समाज, त्याच्यामध्ये महिलांना खूप आदर, महिलांचा आदर केला जातो. बीडी मरियो యంత్రమాగ సేల్ యొక్క అధ్యక్షులు లక్ష్మీనారాయణ దాసరి వీరు ఈవేళ కార్యాలయం మొదలుపెట్టిన విషయం గురించి
స్పష్టించారు. ఈ ప్రారంభోత్సవం ప్రసంగంలో ఆ యొక్క భాగంలోని జ్యేష్ఠ కార్యకర్తలు విమలాబాయి దాసరి, సుశీలాబాయి దాసరి, కమలా దాసరి, లక్ష్మీ దాసరి, ప్రసార్ మాదాస్, కృష్ణారి కోమాకుల్, వెంకటేష్ నాగుల్, కిషోర్ పద్మ, అజయ్ ఆడం, రామ్ప్రసాద్ దాసరి, సంతోష్ దాసరి, సంజయ్ దాసరి, విజయ్ దహిహండే, నరేష్ కందికట్ల, అశోక్ ఇరాబత్తి, సునీత పాస్కంటి, వీరితో పాటు బీడి కార్మికులు మరియు మరమగ్గాల కార్మికులు ఎంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సొలపూర్కు చెందిన పద్మకన్య ప్రీతి వెంకటేష్ కైరంకొండ అనే ఈమెకు 1,00,000 రూపాయల జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే ఆమె ఈ ఉన్నత శిఖరాలపై ఎలా చేరుకుందో చూద్దాం. ఆపై స్వరాంజలి వారి స్పెషల్ రిపోర్ట్. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది అన్నాడు ఓ మహాకవి. ఆ ప్రకారంగా మహిళలు కూడా ఇందులో తక్కలేరు అని మరోసారి నిరూపించింది ప్రీతి వెంకటేష్ కైరంకొండ. అసలు ఈమె ఎవరు చూద్దాం స్వరాంజలి వారి స్పెషల్ రిపోర్ట్. పద్మకన్య ప్రీతి సోలాపూర్లో జన్మించింది. ప్రీతి పేరెంట్స్ అబుదాబీలో ఉద్యోగం చేస్తున్నందువల్ల ఆమె బాల్యం అక్కడే గడిచింది. అక్కడ ఆమె 4వ తరగతి వరకు చదువుకుంది. ప్రతి సంవత్సరం సెలవుల్లో సోలాపూర్కు వచ్చేది. తల్లిదండ్రి పుట్టిన ఊరు ఇదే కాబట్టి ఆమెది సోలాపూర్తో మట్టి బంధం. అబుదాబీ తర్వాత తండ్రిది టొరంటో, కెనడా ఇక్కడ బదిలీ జరిగింది. అక్కడ ప్రీతి 9వ తరగతి వరకు చదువుకుంది. తండ్రి వెంకటేష్ కైరంకొండ వీరికి ఆసియాలోని ఒక విద్యుత్ క్షేత్రంలోని ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేందుకు ఆ యొక్క కార్ఖానా సోలాపూర్లో అలాగే ముంబై ఇక్కడ ముఖ్యాలయ నిలిపే ధ్యేయంతో ప్రీతి ముంబైలోని గుండేషా అనే శైక్షణిక సంస్థలో 12వ తరగతి వరకు శిక్షణ పొందింది. తర్వాత ముంబై విద్యాపీఠ వారి నుండి ఎలక్ట్రానిక్ పదవి పొందింది. ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడే అమెరికాలోని స్టాన్ఫోర్డ్ మరియు కొలంబియా విద్యాపీఠలో అలాగే కెనడాలోని రోట్మ్యాన్ బిజినెస్ స్కూల్ టొరంటో ఇక్కడ ప్రవేశం దక్కించుకుంది. కెనడాలోని బిజినెస్ అనుభవం అలాగే రోట్మ్యాన్ తోడుకు ఖ్యాతి, అందువలన ప్రీతి రోట్మ్యాన్లో ఎంబీఏ చేయాలని నిర్ణయించుకుంది. 2021లో 10వ తర పదవి పొందింది. 2020లోనే ప్రీతికి కేపీఎంజీ, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అందులోని కేపీఎంజీ కంపెనీలో రాబోయే సెప్టెంబర్ నెల నుంచి ఆ ఉద్యోగంలో ఆమె చేరనుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం ఆఫర్. ఆమె కృషి, పట్టుదల, ఉత్కృష్టమైన సంభాషణ శైలి, మనోబలం, కష్టం, వ్యాపారవేత్త దృష్టికోణం, అందువలనే ఆమెకు ఈ విజయం వరించింది. దాంతో ఆమెపై పొగడతల వర్షం అన్ని రంగాల్లో నుంచి కురిసింది. తండ్రితో పాటు విఏఈ, కువైత్, ఖతార్, ఒమాన్, యూరోప్, యూకే, అమెరికా, మెక్సికో, బ్రెజిల్ మొదలగు దేశాలు విదేశాలు తిరిగినందుకు నాకు అంతర్రాష్ట్రీయ అనుభవం దొరికింది అంటూ ప్రీతి అభిమానంతో చెప్తోంది. ఆమెకు అరబిక్, ఫ్రెంచ్, జర్మనీ, మరాఠీ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టుంది. కెనడియన్, అమెరికా వాడుక భాషలో ప్రభుత్వం ఉన్నందువలన చాలా కంపెనీల ఆఫర్స్ ఆమెకు అందుతూ పోయాయి. మంచి పనిదనం, కలుపుగోలుతనం, కష్టపడే మహద్గుణం, మాట్లాడే కౌశల్యమే ప్రీతి జీవితంలో గొప్ప పునాదులుగా నిలిచాయి. ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కావాలని ఆమె కల. ఆమె కల తొందరలోనే పూర్తి అవ్వాలని కోరుచున్నాం. మా అమ్మాయికి స్వేచ్ఛ, క్రమశిక్షణ ఇచ్చినందువలన ఆమె ఈ స్థానంలో ఉన్నందుకు మాకెంతో గౌరవంగా ఉంది అంటూ ఆమె తండ్రి వెంకటేష్ కైరంకొండ వీరు అభిమానంతో చెప్పారు. సోలాపూర్కు చెందిన ఈ పద్మకన్య ఇంత వైభవ శిఖరాలకు చేరుకుందని అందరికీ అభిమానంగా ఉంది, ఆనందం కూడా ఉంది. ప్రీతి వెంకటేష్ కైరంకొండ అనే ఈ సోలాపూర్ ఆడపడుచుకు విజయ శిఖరం చేరుకున్న ఈ బుట్ట బొమ్మకు ఆమె ముందు నడవడికలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలను అందిస్తోంది సోలాపూర్ స్వరాంజలి న్యూస్ ఛానల్. నమస్కారం. నాకు తెలుగు కొంచెం వస్తుంది, దానికోసం నేను మరాఠీ అండ్ ఇంగ్లీష్లో మాట్లాడతా. సోలాపూర్ మాజ హోమ్ టౌన్ ఆహే అని మీ ఇండియా, యుఏఈ అని కెనడామధ్ये వాడలేలే అని మళ్ళా కాయితే డిఫరెంట్ करायचं होतं म्हणजे अपार्ट फ्रॉम इंजिनियरिंग तर मी डिसाइड केला एमबीए करायचं इन युनिव्हर्सिटी ऑफ टोरंटो, रॉटमन स्कूल ऑफ मॅनेजमेंट.
आणि मी ऍक्च्युली माझे सगळे एक्सपिरियन्स पण डॉक्युमेंट करते. जर तुम्हाला फॉलो करायचं असेल, माझा लाईफ कसा आहे कॅनडामध्ये बघायचं असेल, तर इंस्टाग्रामवरती MBA कॅनडामध्ये पक्का फॉलो करा. आणि मला सोलापूर खूप क्लोज आहे बिकॉज माझं होम टाऊन आहे. आय वॉज बॉर्न हिअर अँड ऑनेस्टली इट्स लाईक अ वेकेशन स्पॉट. इट्स सच अ टुरिस्टी प्लेस. మహాపాలికా వారి బడ్జెట్ విషయం సందర్భంలో పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫులే సభాగృహంలో గురువారం నాడు సోలాపూర్ మహానగర పాలిక యొక్క 2021-2022 ఈ యొక్క సంవత్సరం బడ్జెట్ పత్రం విషయంలో పార్టీ మీటింగ్ యొక్క ఏర్పాటు చేశారు. ఇందులో కర్ అకారణి మరియు కర్ సంకలన విభాగ్, సహాయక సంచాలక్, నగర రచన విభాగ్, నగర అభియంత విభాగ్, విద్యుత్ విభాగ్, पशु संवर्धन प्राणी संग्रहालय विभाग, जाहिरात विभाग, क्रीडाधिकारी विभाग, संगणक विभाग, भांडार मरियु LBT विभाग विवरण अंदाई. अपन सका जो प्रश्नावली करते अनेक नगरसेवक प्रश्न उत्तर देनेस पूर्णपने विफल ठरले. कारण प्रॉपर्टी दरा एकूण सोलापुर में किती प्रॉपर्टीज है एक्सपेंडेशन करना संबंधित खाते प्रमुख यांनी टोटली फेल्युअर वर्तवणूक दाखवलेल्या आहेत आणि कुठल्याही गोष्टीचा एक समाधानकारक उत्तर त्यांनी देत नव्हतं कर विभागाने विजयामध्ये. आणि त्याच बाबतीमध्ये गौसूमध्ये तशीच तक्रारी सापडल्या. आणि त्यानंतर जो नगर रचना कार्यामध्ये आलो, जे आता गेल्या 7-8 महिन्यापासून जे लेआउटच्या बाबतीमध्ये जो काय निर्णय प्रलंबित होता, ज्याच्यापासून उत्पन्न साधन कम झाला होता, प्रथम म्हणजे ह्याच्यामध्ये प्राथमिक मंजूर लेआउट अनेक म्हणजे त्याच्या बाबी चर्चा करत असताना जे अनेक लेआउट प्रलंबित आहेत, त्याच्यावर आम्ही नगर अभियंत्यांना यांना प्रश्न विचारला गेला. त्यांनी म्हटले आम्ही आता येत्या 2-3 दिवसामध्ये एक चांगली त्याच्यावर एक माहिती घेऊन आयुक्तांकडं फायनल अंतिम निर्णयासाठी आयुक्तांकडं टिप्पणीला ठेवले आहे म्हणले त्यांनी. वास्तविक पत्ता ही जर इम्प्लिमेंट जर अनेक प्रलंबित लेआउट मग असेल, गुंठेवारी असेल, हे जर बाबीमध्ये जर लक्ष केलं तर మహానగరపాలికచే ఉత్పన్నమది ఏ చంగలి వాడ్ హుయిల్. వార్తలు ముగించే ముందు ఈ పుట విశేషాలు మరోసారి. సోలాపూర్ పద్మకన్య ప్రీతి వెంకటేష్ కైరంకొండ ఈమెకు వచ్చింది 1 కోటి రూపాయల ఉద్యోగం ఆఫర్. ఇంత ఉన్నత శిఖరంపై ఆమె ఎలా చేరిందో చూద్దాం. స్వరాంజలి వారి స్పెషల్ రిపోర్ట్. గురు పౌర్ణిమ సందర్భంగా ఆయా చోటుల్లో విశేష మహాపూజల ఏర్పాటు. కొద్దిపాటి భక్తుల హాజరులో నెరవేరిన కార్యక్రమాలు మరియు వార్డు నంబర్ 19 దేశాయి నగర్ లో పాము కాటుకు గురైన 4 సంవత్సరాల అబ్బాయి ఆ పరిసరమంతా ఏర్పడ్డ కలవరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.